దశాబ్దాలుగా సంబంధం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అది కేవలం నాకే కాకుండా నాన్నగారి సమయంలో స్వాతంత్రం రానప్పటి నుంచి ఉన్నటువంటి ఈ అనుబంధం ఈ రకంగా పార్టీని వదిలిపెట్టేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఊహించుకోలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేకంగా జరుగుతున్న టీఆర్ఎస్ తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు పెరుగుతున్నటువంటి అవినీతి ధరణి విషయానికి వస్తేనే ల్యాండ్ రెవెన్యూ భూముల విషయానికి వస్తేనేమో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో అనేక దోషులు లోటుపాట్లు ఉన్నా కూడా కాంగ్రెస్ దాన్ని గట్టిగా ఎదుర్కొని ప్రజలకు విశ్వాసం కలిగించేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణకు న్యాయం జరగాలి, తెలంగాణ ప్రజల పక్షం నిలబడాల్సినటువంటి బాధ్యత ఉండేది గ్రహించి ఈరోజు కాంగ్రెస్ తో సాధ్యం కాదు అని తెలుసుకొని ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినందుకు బాధగా ఉంది. కానీ ముందుకు పోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి భావించి రాజీనామా చేయాలి. దశాబ్దాలుగా సంబంధం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అది కేవలం నాకే కాకుండా నాన్నగారి సమయంలో స్వాతంత్రం రానప్పటి నుంచి ఉన్నటువంటి ఈ అనుబంధం ఈ రకంగా పార్టీని వదిలిపెట్టేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఊహించుకోలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేకంగా జరుగుతున్న టీఆర్ఎస్ తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు పెరుగుతున్నటువంటి అవినీతి ధరణి విషయానికి వస్తేనే ల్యాండ్ రెవెన్యూ భూముల విషయానికి వస్తేనేమో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో అనేక దోషులు లోటుపాట్లు ఉన్నా కూడా కాంగ్రెస్ దాన్ని గట్టిగా ఎదుర్కొని ప్రజలకు విశ్వాసం కలిగించేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణకు న్యాయం జరగాలి, తెలంగాణ ప్రజల పక్షం నిలబడాల్సినటువంటి బాధ్యత ఉండేది గ్రహించి ఈరోజు కాంగ్రెస్ తో సాధ్యం కాదు అని తెలుసుకొని ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినందుకు బాధగా ఉంది. కానీ ముందుకు పోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి భావించి రాజీనామా చేయాలి.